నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్ లో ఒక కేసులో ఇద్దరు యువకులను హింసించిన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ లోని బి గ్రేడ్ జనరల్ లెఫ్టినెంట్ కన్నలకు కువైట్ కోర్టు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో ఆ యొక్క అధికారి పైకోర్టుకు వెళ్లడం జరిగింది. అలాగే లెఫ్టినెంట్ కన్నల్కు శిక్ష విధించడాన్ని అప్పీల్స్ కోర్టు తిరస్కరించింది. మరియు మంచి ప్రవర్తన కారణంగా ఆయన్ను 10,000 దినార్ల బెయిల్ పైన విడుదల చేసింది. బాల నేరస్తులను హింసించినందుకు ఆయనకు 4 సంవత్సరాల జైలు శిక్ష విధించిన తర్వాత నేరారోపణ కేసులో నిందితుల గురించిన వాంగ్మూలాలు మరియు సమాచారాన్ని ఒప్పుకోమని బలవంతం చేసినందుకు ఇద్దరు యువకులను హింసించి కొట్టారని పబ్లిక్ ప్రాసిక్యూషన్ ఆయన పైన అభియోగాలు మోపింది. ఈ కేసుకు సంబంధించిన వీడియో క్లిప్పులను తమకు చూపించిన సందర్భాలు గుర్తుకు రావడం లేదని చెప్పి ఈ యువకులు పేర్కొన్నారు. దీంతో అప్పీల్స్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసిందని చెప్పేసి స్థానిక మీడియా పేర్కొంది. ఏది ఏమైనా సరే, మొదట ఆ యొక్క యువకులను హింసించి ఒక కేసులో బలవంతంగా మీరు ఈ యొక్క నేరాన్ని చేసినట్టు ఒప్పుకోమని చెప్పి ఆ యొక్క అధికారి బలవంతం చేశాడని చెప్పి కింది కోర్టు క్రిమినల్ కోర్టు మనం చూసుకుంటే 4 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. అలాగే అప్పీల్స్ కోర్టుకు వెళ్లిన తర్వాత మంచి ప్రవర్తన కారణంగా అతని యొక్క 4 సంవత్సరాల జైలు శిక్షను రద్దు చేసి 10,000 దినార్ల పూచీకత్తు పైన ఆయనకు అప్పీల్స్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.